హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం అసలు క్యాలెండర్ చూడటం ఎలా, క్యాలెండర్ లో మంచి రోజులు ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు మనం ఏ తిదిన మొదలు పెట్టాలి అంటే ప్రయాణాలకి గాని చిన్న చిన్న పనులు మొదలు పెట్టడానికి గాని ఎలాంటి తిదులు మనకు అనుకూలమైన తిదులు మనకు అనుకూలం కాని తిదులు ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే క్యాలెండర్ చూడటం ఎలా అంటే తిదులు చూడటం ఎలా, నక్షత్రాలు చూడటం ఎలా, రావు కాలం ఇవన్నీ చూడటం ఎలాగా, చిన్న పిల్లలకి కూడా క్యాలెండర్ చూడటం వచ్చేలాగా క్లియర్ గా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా పని కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు అనుకూలమైన తిదులు ఏంటి, అనుకూలంగాని తిదులు ఏంటో ముందు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం నా దగ్గర ఈ క్యాలెండర్ అవైలబుల్ గా ఉంది. నేను ఈ క్యాలెండర్ ప్రకారం మీకు నేను చెప్తాను. ఏ క్యాలెండర్ అయినా తిదులు ఒకటే కదా, ఏమి మారవు. కాబట్టి చూడండి, ముందుగా మనకి ఒక మాసంలో ముందు 15 రోజులు శుక్లపక్షం, పౌర్ణమి తర్వాత 15 రోజులు బౌలపక్షం లేదా కృష్ణపక్షం ఉంటుంది. ఇక్కడ మార్గశిర మాసం డిసెంబర్ నెల, మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి, కార్తీక మాస శుద్ధ అమావాస్య తర్వాత మంగళవారం మార్గశిర పాడ్యమి ఉంది. పాడ్యమి విధియ తదియ ఇలా పౌర్ణమి 30వ తారీఖు వరకు ఉంది. చూడండి, ఇక్కడ మార్గశిర శుద్ధ పాడ్యమి. ఇది ఏదైనా పనులు మొదలు పెట్టడానికి పనికిరాదు. విధియ పనికి వస్తుంది, ఇది చాలా మంచి తిది. తదియ కూడా మంచి తిదే, ఈ రోజున ఏదైనా పనులను కూడా మొదలు పెట్టుకోవచ్చు. చవితి మళ్ళీ ఏదైనా పనులు మొదలు పెట్టడానికి మంచి రోజు కాదు. తర్వాత పంచమి అన్ని పనులకి అనుకూలమైన తిది. పంచమి తర్వాత షష్ఠి కూడా అనుకూలమైన తిది కాదు. సప్తమి మంచి తిది, అన్నింటికి అనుకూలమైనది. అష్టమి నవమి మళ్ళీ ఏదైనా పనులు మొదలు పెట్టడానికి మంచి తిథులు కావు. దశమి చాలా మంచి రోజు. ఏకాదశి కూడా చాలా మంచి రోజు. ఏకాదశి కంటే దశమి ఏదైనా మంచి పనులు మొదలు పెట్టడానికి గాని దేనికైనా చాలా మంచి తిది. తర్వాత ద్వాదశి పర్వాలేదు, అనుకూలమైన తిదే. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి, పౌర్ణమికి ముందు త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ 3 రోజులు కూడా పౌర్ణమికి ముందు పర్వాలేదు, అనుకూలమైన రోజులే. కానీ అమావాస్య ముందు వస్తాయి కదా, అమావాస్య దగ్గరికి వచ్చేసరికి ఈ తిథులు మారుతాయి. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. అమావాస్య ముందు వచ్చే త్రయోదశి చతుర్దశి అమావాస్య ఇవి అనుకూలమైన తిథులు కాదు, ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం అమావాస్యకి ముందు బౌలపక్షం గురించి చూద్దాం. ఇప్పటిదాకా మనం అమావాస్య తర్వాత శుక్లపక్షం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అమావాస్య ముందు బౌలపక్షం చూద్దాము. బౌల పాడ్యమి అనుకూలమైన తిది కాదు. విధియ అనుకూలమైన తిది, తదియ కూడా అనుకూలమైన తిది, చవితి అనుకూలమైన తిది కాదు, పంచమి అనుకూలమైన తిది, షష్ఠి అనుకూలమైన తిది కాదు, సప్తమి అనుకూలమైనది, మళ్ళీ అష్టమి నవమి అనుకూలమైన తిథులు కాదు, దశమి ఏకాదశి ద్వాదశి అనుకూలమైన తిథులే. అయితే అమావాస్యకి ముందు త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ 3 రోజులు అనుకూలమైన తిథులు కావు. ఈ రోజులలో ఏ పనులు మొదలు పెట్టకూడదు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. అమావాస్యకు ముందు ఏంటంటారు కదా మన పెద్దవాళ్ళు, అమావాస్యకు ముందు 3 రోజులు త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ 3 రోజులు కూడా ఏ పని అయినా మొదలు పెట్టడానికి అనుకూలమైన తిథిగా చెప్పుకోరు. శుక్లపక్షంలో అనుకూలమైన తిథులేంటి, అలాగే బౌలపక్షంలో అనుకూలమైన తిథులేంటి అని తెలుసుకున్నారు కదా. అయితే ఇవి అన్ని చాలా చాలా చిన్న విషయాలకి మాత్రమే ఈ తిథులను చూసుకోవాలి. అంతేగాని పెద్ద పెద్ద విషయాలు అంటే వ్యాపారం మొదలు పెట్టడం గాని, డెలివరీ చేయడానికి, లేకపోతే వేరే ముహూర్తాలు పెట్టుకోవడానికి ఇలా ఈ తిథులను చూసుకోకూడదండి. ఈ తిథులు మాత్రం అనుకూలం కాదు అప్పుడు, ఎందుకంటే మనం అటువంటి వాటికి మన జన్మ నక్షత్రాలన్నింటినీ కూడా చూడాల్సి ఉంటుంది. అలాంటి పెద్ద పెద్ద విషయాల గురించి ఈ వీడియో మీకు సహకరించదు, ఎందుకంటే కొంతమందికి అనుకూలమైన తిథులు మరికొంతమందికి అనుకూలం కాకపోవచ్చు, ఎందుకంటే మన జన్మ నక్షత్రాలను బట్టి అవి మారుతూ ఉంటాయి.
ఇది ఎందుకు మనం చెప్పుకున్నాము అంటే అనుకూలమైనవి అనుకూలం కానివి అంటే అతి సామాన్యమైన చిన్న చిన్న విషయాల కొరకు మాత్రమే ఈ వీడియోలో మీకు అనుకూలమైన తిథులు ఏంటి అనుకూలం కాని తిథులు ఏంటి అని చెప్తున్నాను. అతి చిన్న విషయానికి గాబరపడిపోకుండా చక్కగా మన క్యాలెండర్లో తిథులు చూసుకోవడానికి మాత్రమే అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో సర్వసాధారణమైన విషయాల గురించి మాత్రమే అన్నమాట. ఇప్పుడు మనం కొంతమంది చిన్నపిల్లలకి క్యాలెండర్ చూడడం రాదు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళకి కూడా క్యాలెండర్ చూడడం సరిగా రాదు. కాబట్టి క్యాలెండర్ ఎలా చూడాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు చూడండి, చాలా మందికి మొట్టమొదటిగా వచ్చే సందేహం ఏమిటంటే ఇక్కడ చూడండి, December 1 కార్తీక బహుళ పాడ్యమి 3:38 అని ఉంది కదండి. అంటే అందరికి డౌట్ వస్తుంది, పగలు 3:38కి పాడ్యం వస్తుందా అండి అని అందరూ అనుకుంటారు కదా. అంటే స్టార్టింగ్ టైం లేదా ఎండింగ్ టైమా అనే సందేహం ఉంటుంది చాలా మందికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ పగలు మధ్యాహ్నం అనే టైం మెన్షన్ చేశారు అంటే అక్కడి వరకు మాత్రమే తిథి ఉంటుంది అని అర్థం. 2 చూడండి, విధియ సాయంత్రం 4:47 అని ఉంది కదా. అంటే అర్థం ఏంటి, విధియ 4:47 వరకు ఉంటుంది అని అర్థం. 3 చూడండి, తదియ 5:27 వరకు అని ఉంది. అంటే తదియ అనేది 5:27 వరకు ఉంటుంది అని అర్థం. అంటే ఇక్కడ అర్థం ఏంటండి, ఎండింగ్ టైం ఇస్తారన్నమాట మనకు క్యాలెండర్లో, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. తర్వాత మనకి తిథులు చూసుకోవడం తెలిసింది కదా అండి. అయితే క్యాలెండర్లో మనం రాగుకాలం ఎప్పుడు, వర్జం ఎప్పుడు అనేది చూసుకొని కూడా మనం పనులు మొదలు పెట్టుకుంటాం కదండి. ఇక్కడ చూడండి, ఈ క్యాలెండర్లో ఆదివారము రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 మధ్యలో రాహుకాలం ఉంటుంది కదండి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఒకసారి. ఈ విధంగా రాహుకాలం ఎప్పుడు అని చూసుకొని ఈ రాహుకాలం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదైనా పనులు మొదలు పెట్టుకోవాలండి. తర్వాత వర్జం, వర్జం అంటే ఇక్కడ చూడండి, 1 December పగలు 2:21 నుండి 4:04 మధ్య ఉంటుందండి. ఇది కూడా మనం చూసుకొని వర్జం లేని టైంలో మనం ఏదైనా పనులు మొదలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా రావుకాలము, వర్జము, తదియ, విధియ, తిథులు, ఈ తిథులన్నింటినీ చూసుకొని ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమయం లోపు దీపారాధన చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ క్యాలెండర్లో చూసుకొని మనం పనులు చేసుకోవచ్చు. ఇక తర్వాత ముఖ్యమైన పండుగలు అన్ని క్యాలెండర్లో ఇస్తాము. ఈ ముఖ్యమైన పండుగలు తిథులు ఎంతవరకు ఉన్నాయో కూడా చూసుకొని జరుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాలెండర్ చూడడం ఎలా అంటే తిథులు చూడడం, నక్షత్రాలు చూడడం, రాహుకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇవన్నీ చూడడం ఎలాగా అనేది విషయాలు తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, పంచాంగం చూడడం ఎలాగా అనేది నా తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మరింత భక్తి సమాచారం కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.